హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈజిప్ట్లోని పిరమిడ్ల దగ్గర ఉన్న స్పింగ్స్ ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఫేమస్ స్కల్ప్చర్స్లో ఒకటి. కానీ దీని గురించి మనకి చాలా విషయాలు తెలుసని మనం అనుకుంటాం, కానీ దీని గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా తక్కువ. సో ఈరోజు ఈ వీడియోలో స్పింగ్స్ గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ఈ స్పింగ్స్ చుట్టూ అత్యంత ఎక్కువగా తిరిగిన థీరీ ఒకటి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ థీరీకి ప్రాక్టికల్గా ప్రూఫ్ని అయితే అందించలేకపోయారు. ఇంతకీ ఆ థీరీ ఏంటి అంటే, ఆ స్పింగ్స్ యొక్క కింద భాగంలో ఒక సీక్రెట్ డోర్ కానీ లేదంటే ఒక టనల్ కానీ ఉంది. ఆ సీక్రెట్ డోర్ ఆర్ టనల్ డైరెక్ట్గా పిరమిడ్లలో ఉన్న ఛాంబర్స్కి దారి తీస్తోంది అని అయితే చాలామంది తమ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. హిస్టోరియన్ అయిన మ్యాట్ సింప్సన్ అనే ఒక వ్యక్తి దీన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచం ముందుంచాడు. ఆయన ఏమని నమ్ముతూ వచ్చాడంటే, ఆ స్పింగ్స్ కింద ఉన్న టనల్స్ పిరమిడ్స్ ఆఫ్ గీజాకి కనెక్ట్ అయి ఉండడం వలన ఒకప్పటి కాలంలో రాజులు ఆ పిరమిడ్లలోకి నేరుగా వెళ్లకుండా ఈ స్పింగ్స్ యొక్క కింద భాగం నుంచి వెళ్ళి ఆ పిరమిడ్ల లోపల భాగానికి చేరుకునేవారు. మళ్ళీ బయటకు రావాలనుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే మార్గంలో బయటకు వచ్చేవారని అయితే అతను తెలియజేశాడు. అయితే సింప్సన్ ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఫ్రెంచ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ ఒకటి 1837వ సంవత్సరంలో జరిగింది. ఆ టైంలో ఈ స్పింగ్స్ యొక్క కింద భాగంలో ఒక సీక్రెట్ డోర్ వేని అయితే కనుగొన్నారు. అప్పట్లో ఈజిప్టాలజిస్ట్ అయిన కర్నల్ హార్వర్డ్ వైస్ అలాగే అతని యొక్క టీమ్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఆ సీక్రెట్ డోర్ వేని కనుగొన్నారు. కాకపోతే వాళ్ళు ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియజేయకుండా చాలా ఏళ్ల పాటు రహస్యంగా ఉంచారు. చాలామంది ఏమని నమ్ముతూ ఉంటారంటే, సింప్సన్కి ఈ విషయం తెలిసే అతను ఆ థీరీని ప్రతిపాదించాడని నమ్ముతూ ఉంటారు. బట్ ఎన్నో ఏళ్ల పాటు సింప్సన్ యొక్క థీరీని పూర్తిగా కొట్టిపడేశారు. కానీ ఫైనల్గా 2019వ సంవత్సరంలో ఈ గిజా ప్లీటు యొక్క కింద భాగంలో సీక్రెట్ టనల్స్ కనుగొన్నారు. ఆ తర్వాత మాత్రమే అతను చెప్పింది నిజమై ఉండొచ్చని నమ్మడం మొదలుపెట్టారు. అండ్ ఈ టనల్స్ కిందకి వెళుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా. సో వీటికి మరియు పిరమిడ్లకి ఏదో ఒక కనెక్షన్ ఉండే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని అప్పటి నుంచి చాలా మంది అయితే నమ్మడం మొదలు పెట్టారు. అండ్ స్పింగ్స్ లోపల కొన్ని ఇంటర్నల్ క్యావిటీస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్ అయితే ఉండి ఉంటుంది అనేది చాలా మంది యొక్క నమ్మకం. అయితే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కొలనల్ ఎందుకని ఈ విషయాన్ని రహస్యంగా దాచి ఉంచాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా దీని గురించి ఎందుకని బయటకు చెప్పలేదు, అండ్ ఇక్కడ దాగి ఉన్న అతిపెద్ద రహస్యం ఏంటి, దీనికి వేరే వాటికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇవేవి కూడా ప్రస్తుతానికి అయితే పూర్తిగా తెలియదు. ఇంకా వాటి గురించి పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. మరిన్ని విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెంబర్ 2, ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే. శాస్త్రవేత్తలు చాలామంది ఏమని చెబుతూ ఉంటారంటే, స్పింగ్స్ ఒక సింగిల్ పీస్ ఆఫ్ రాక్ నుంచి చెక్కబడింది అని నమ్ముతూ ఉంటారు. బేసిక్గా ఈ స్పింగ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని ఒక సింగిల్ రాక్తో చెక్కాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే ఇంత భారీ కొలాసల్ మానుమెంట్ని సింగిల్ పీస్ ఆఫ్ లైమ్ స్టోన్తో చెక్కాలి అంటే అప్పట్లో అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. ఎందుకంటే ఇది సుమారుగా 240 అడుగుల పొడవు ఉంటుంది, అంతేకాకుండా 60 అడుగుల ఎత్తు కూడా ఉంటుంది. సో ఇంత భారీ స్థాయిలో దీన్ని నిర్మించాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికాలంలో కూడా మనం అలా చేయలేం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ప్రజెంట్ డే స్పింగ్స్ ఏదైతే ఉందో దానికి కాలక్రమేణా చాలా రిపేర్స్ చేశారు, చాలాసార్లు రీస్టోరేషన్ కూడా చేశారు. సో ఆ టైంలో లైమ్ స్టోన్ బ్లాక్స్ని చాలా వాటిని రీప్లేస్ చేశారు. సో ఒరిజినల్ షేప్ మేబీ ఇప్పుడున్న షేప్తో పోల్చినట్టయితే కొంచెం డిఫరెంట్గానే ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంత భారీ స్థాయిలో ఒక ఆర్ట్ వర్క్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది ఒక రాయి ద్వారా మాత్రమే చెక్కినట్టయితే అప్పట్లో అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. అండ్ అప్పటికాలం నాటి ప్రజల దగ్గర ఉన్న బేసిక్ హ్యాండ్ టూల్స్తో ఇటువంటి వాటిని నిర్మించడం అసలు సాధ్యం కాని పని అని అయితే వాళ్ళందరూ కూడా చెబుతూ వచ్చారు. బట్ డెఫినెట్గా ఇదైతే మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క డిజైనర్ ఎవరనేది కూడా ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కానీ డెఫినెట్గా స్పింగ్స్ ఈజిప్ట్లోని మిగతా స్ట్రక్చర్స్తో పోల్చినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్పింగ్స్ మీద మనకి ఎక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్ వంటివి కనిపించవు. సో దీన్ని ఎవరు నిర్మించారు, ఎవరు చేయించారు ఇలాంటివేవి కూడా మనకి క్లారిటీ రావు.
అందుకనే చాలా మంది ప్రజలు ఏమని నమ్ముతూ ఉంటారంటే దీన్ని ఏలియన్స్ తయారు చేశారు అని అయితే నమ్ముతూ ఉంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. నెంబర్ 3, చాలామంది ఈ స్పింక్స్ యొక్క ముఖాకృతిని వేరు వేరు ముఖాకృతులతో కంపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అనుబీస్ ద డాగ్ ఫేస్డ్ గాడ్ అనే ఒక గాడ్ ఉన్నాడు. ఈ గాడ్ యొక్క ఫేస్తో దీన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కన్వెన్షనల్ ఆర్కియలాజికల్ హిస్టారికల్ శాస్త్రవేత్తలందరూ కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రతిపాదించారు కూడా. కొన్ని థియరీస్ ఏమని తెలియజేస్తున్నాయంటే, ఈ స్పింక్స్ యొక్క ఒరిజినల్ ఫేస్ ఫారో అయిన కాఫ్రీ ఫేస్తో ఉండేది, కాకపోతే ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఇలా మారిపోయిందని అయితే కొంతమంది చెబుతూ ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే మాత్రం దాన్ని అంగీకరించరు. మరొక థియరీ కూడా ఉంది, అదేంటి అంటే దీన్ని లయన్ లాగానే నిర్మించడం జరిగింది, ఎందుకంటే స్టార్ సైన్ అయిన లియోని రిప్రజెంట్ చేయడం కోసం అనేది చెబుతూ ఉంటారు. కాకపోతే లయన్స్కి ఏన్షియంట్ ఈజిప్షియన్ కల్చర్లో పెద్దగా ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ డాగ్స్కి అక్కడ కొంచెం ఎక్కువ ప్రత్యేకత అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ అనుబీస్కి ఈ విషయంలో మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ స్పింగ్స్ యొక్క షేప్ ఒక డాగ్ స్ట్రక్చర్లోనే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క బ్యాక్ అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది, అండ్ దాని యొక్క లెగ్స్ పొజిషన్ కూడా మనకి చాలాసార్లు డాగ్స్ని రిమైండ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అదేంటి అంటే అనుబీస్ని గార్డియన్ ఆఫ్ ది నెక్రోపోలిస్ అని నమ్ముతూ ఉంటారు. ఒకవేళ గిజా ప్లేట్యూకి ఇలాగ ఎవరినైనా సరే కాపలా ఉంచడం కోసం అనుబీస్ని రిప్రజెంటేషన్గా తీసుకొని, అనుబీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దీన్ని నిర్మించారా అనేది కూడా ఒక డౌట్. సో మొదట్లో ఈ స్కల్ప్చర్ని అనుబీస్ యొక్క ఆకృతితో నిర్మించినప్పటికీ కూడా తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా దాని యొక్క ముఖాకృతి మారిపోవడం, లేదంటే కొన్ని కొన్ని ఆల్టరేషన్స్ కారణంగా, కొన్ని కొన్ని డ్యామేజెస్ కారణంగా, వాటి కారణంగా కూడా దాని యొక్క ముఖాకృతి మారిపోయి ఉండొచ్చని అయితే కొంతమంది చెబుతూ ఉంటారు. బట్ వీటిలో ఏది వాస్తవం అనేది ఇప్పటికీ కూడా ఎవరికి క్లారిటీ అయితే లేదు. నెంబర్ 4, మనం ఈ స్పింక్స్లో ఎటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఉండవు అనే విషయాన్ని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో దీని కారణంగా ఎవరు నిర్మించారు దీన్ని అనేది ఇప్పటికీ కూడా మనకు అర్థం కాని ఒక ప్రశ్న. ఒకవేళ మనం అనుబీస్ థియరీని కనుక పక్కన పెట్టేసినట్టయితే దీన్ని నిర్మించిన వాళ్ళలో మొట్టమొదటిగా వినిపించే పేరు కింగ్ కాఫ్రే. ఎందుకంటే దీనిని 2558 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 2532 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో ఏదో ఒక సమయంలో నిర్మించి ఉండొచ్చని చాలామంది శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ దీనికి కూడా ఎటువంటి సాలిడ్ ప్రూఫ్ లేదు, అలాగే యూనివర్సల్ అగ్రిమెంట్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక అసంప్షన్. సో ఆ టైంలో దీన్ని నిర్మించి ఉండొచ్చు అనేదే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఆ టైంలో ఎవరు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు అనేది మనకి క్లియర్గా ఉన్న విషయమే కదా. సో దాని కారణంగా మేబీ ఆ రాజు అయి ఉండొచ్చు అనే ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీంతో ఉన్న మరొక సమస్య ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన స్కల్ప్చర్స్లో ఒకటి, అత్యంత భారీ స్కల్ప్చర్స్లో ఒకటి, బట్ అయినప్పటికీ కూడా దీని యొక్క అసలైన పేరేంటనేది మనకి ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. అంటే పిరమిడ్ల గురించి అట్లీస్ట్ కొన్ని కల్చర్స్లో మెన్షన్ చేయబడింది, బట్ దీని గురించి మాత్రం పురాతన కాలనాటి ఈజిప్షియన్ కింగ్డమ్స్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కొంతమంది ఏమంటున్నారంటే దీన్ని ఒకప్పటి కాలంలో హోరా మకెట్టే అని పిలిచేవారని అయితే నమ్ముతూ ఉంటారు. బట్ అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తిగా తెలియదు. అండ్ ఆ తర్వాత రాజులు మారుతున్న కొద్దీ దీని యొక్క పేరు కూడా మారి ఉండొచ్చు. సో ఏది అసలైన పేరు, ఏది మొదటి పేరు, ఏది కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. 2000 సంవత్సరాల క్రితం వరకు కూడా దీనికి అసలు ఏ పేరు లేదు, బట్ ఆ టైంలో దీనికి స్పింగ్స్ అనే పేరు అయితే పెట్టారు. ఆ తర్వాత నుంచి కూడా దాన్ని అలాగే పిలవడం మొదలు పెడుతున్నారు. ఈ స్పింగ్స్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా కూడా ఎటువంటి రికార్డు కనబడలేదు. అండ్ దీనికి సంబంధించిన నేమ్స్ విషయంలో కూడా ఎక్కడా ఎటువంటి రికార్డ్స్ అయితే మనకి పూర్తి స్థాయిలో కనబడలేదు. మరి ఎందుకని అప్పటి వాళ్ళు ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా మన ముందు ఉంచకుండా వాటిని నాశనం చేశారనేది ఇప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న. ఒకవేళ వాటిని కావాలనే నాశనం చేసినట్టయితే వాళ్ళు వాటిని నాశనం చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక రహస్యం మనకి తెలియకుండా వాళ్ళు దాచాలనుకుంటున్నారా? ఒకవేళ దాచాలనుకుంటున్నట్టయితే అదేంటి? అది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నెంబర్ 5, ఈ స్పింక్స్ యొక్క నోస్ ఏమైపోయింది అనేది మనకున్న అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి. ఎందుకంటే చాలామంది ఈ స్పింక్స్ యొక్క ముక్కు గురించి చాలాసార్లు క్వశ్చన్ చేశారు కూడా, బట్ ఎవరి దగ్గర ఎటువంటి జవాబు అయితే లేదు. అయితే కొంతమంది ఏమంటారంటే, ఫ్రెంచ్ ఎంపరర్ అయిన నెపోలియన్ బోనపార్టర్ యొక్క ఆర్మీస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ స్కల్ప్చర్ యొక్క నోస్ని డ్యామేజ్ చేశారు. 1778లో యూరోప్లో జరిగిన ఫ్రెంచ్ ఇన్వేషన్లో భాగంగా గిజా ప్రాంతంలో పెద్ద బ్యాటిల్ జరిగింది. ఆ మిలిటరీ బ్యాటిల్ టైంలో వాళ్ళు దీని యొక్క ముక్కుని నాశనం చేసేశారని అయితే చెబుతూ ఉంటారు. అయితే హిస్టరీ బుక్స్లో మనకి వేరు వేరు రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఏది కూడా ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అయితే మనకు అందించలేకపోతుంది. ఎందుకంటే అప్పటి కాలంలో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చూసిన వాళ్ళు ఎవరు కూడా డాక్యుమెంటేషన్ రూపంలో మన ముందైతే ఉంచలేదు. దాని కారణంగా ఏం జరిగిందో మనం డీటెయిల్గా తెలుసుకోలేకపోతూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ అన్ని ఎవిడెన్స్లు కూడా ఇంకొక డైరెక్షన్ వైపు చూపిస్తూ ఉంటాయి. అరేబియన్ హిస్టోరియన్ ఆల్మా ప్రకారం అయితే ఆ స్పింక్స్ యొక్క నోస్ ఎట్లీస్ట్ 1500 శతాబ్దం టైం నుంచి మిస్ అయ్యే ఉంది. అంటే మరి 1798లో జరిగిన బ్యాటిల్లో డ్యామేజ్ అయ్యింది అనే వార్త ఏదైతే ఉందో అది అబద్ధమే కదా. సో అంతకు ముందు నుంచే ఏదో జరిగింది.
కొంతమంది క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం మహమ్మద్ సియామ్ ఎల్దర్ అనే ఒక షేక్ ఉన్నాడు, అతనే దీని యొక్క నోస్ డిస్ట్రాయ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అని చెబుతూ ఉంటారు. బట్ దీనికి కూడా ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అయితే లేదు. అయితే ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ థియరీ ఉంది, అదేంటి అంటే ఆ ముక్కు విరిగిపోవడానికి కారణం యూరోపియన్స్ ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వలస రావడం మొదలు పెట్టారో అప్పుడే ఇది డ్యామేజ్ అవడం మొదలు పెట్టింది. సో వాళ్లే దీన్ని నాశనం చేసేసారు. ఈ ఒరిజినల్ది చాలా అందంగా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. సో అటువంటిది ఉండడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు దీన్ని నాశనం చేసేసారని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది చూడడానికి ఒక ఆఫ్రికన్ అపీరెన్స్ లో ఉండేది. ఒకవేళ అది అలాగే కనుక ఉన్నట్టయితే ఏన్షియంట్ ఈజిప్టియన్స్ బ్లాక్ కలర్లో ఉండేవారు అని అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో అది ఎవరికి తెలియజేయకుండా ఉండడం కోసం దీన్ని నాశనం చేశారని మరికొంతమంది చెబుతూ ఉంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటికీ కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే లేదు. నెంబర్ 6, ఈ స్పింక్స్కి సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అది కూడా దాని యొక్క నోస్కి సంబంధించింది. అదేంటంటే ఆ స్పింక్స్ యొక్క నోస్ నీటిలో కొట్టుకుపోయిందని చెబుతూ ఉంటారు. అంటే వాటర్ ఎరోజన్ కారణంగా కూడా పోయిందని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మనకి కొంత కనబడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కనబడలేదు. అంటే వాటర్ ఎరోజన్ ఎఫెక్ట్ మనకి ఆ స్పింక్స్ మీద కనబడింది. ఇన్ఫ్యాక్ట్ వాటర్ ఎరోషన్ కారణంగా స్పింగ్స్ కొంతవరకు డ్యామేజ్ అయినట్టుగా కొంతమంది ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశారు. జియాలజిస్ట్ అయిన రాబర్ట్ షోక్ అనే ఒక పర్సన్ ఈ ఎరోషన్కి సంబంధించిన ఆధారాలను అయితే చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్పింగ్స్ యొక్క అన్ని వైపుల ఈ ఎరోషన్ ఎఫెక్ట్ ఉన్నట్టుగానే అయితే ఆయన చూపించాడు. ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు అలా జరుగుతూ వచ్చింది. అండ్ రెగ్యులర్గా ఈ ప్రాంతంలో రెయిన్ఫాల్ అయితే పడుతూ ఉంది, దాని కారణంగా కూడా ఈ ప్రాంతంలో వాటర్ ఎరోషన్ అనేది జరిగింది. కాకపోతే కొన్నేళ్ల వరకు అలా పడిన తర్వాత మధ్యలో కొన్నేళ్ల పాటు రెయిన్ఫాల్ మళ్ళీ ఇర్రెగ్యులర్గా పడింది. ఆ తర్వాత మళ్ళీ వేల సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పడుతూనే వచ్చింది. దాని కారణంగా సుమారుగా 12,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ప్రాంతంలో వాటర్ ఎరోజన్ ఎఫెక్ట్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ దాని కారణంగానే ఈ స్పింగ్స్ యొక్క ముక్కు కూడా డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు అనేది ఆయన చెబుతూ ఉన్నాడు. బట్ దీన్ని అయితే మనం ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయలేము. ఎందుకు అంటే 12,000 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా డ్యామేజ్ అవుతూ వచ్చింది అంటే ఆబ్వియస్లీ 12,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా అది ఓపెన్లోనే ఉండాల్సి ఉంటుంది. కానీ దాన్ని 20,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఇసుకలోంచి బయటికి తీయడం జరిగింది. మరి అటువంటప్పుడు 20,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాటర్ ఎరోజన్ యొక్క ఎఫెక్ట్కి ఎలా బలవుతుంది, ఇది అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. అండ్ పిరమిడ్లను నిర్మించి 4,500 సంవత్సరాలు అవుతుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. మరి వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం అయితే 12,000 సంవత్సరాల క్రితమే వాటిని నిర్మించి ఉండాలి కదా. మరి అలా జరిగినట్టయితే నిజంగానే చరిత్ర పుస్తకాలు అన్నింటినీ కూడా మనం మార్చాల్సి ఉంటుంది కదా. సో ఇది ఎంతవరకు వాస్తవం అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సో దాని కారణంగా ఆయన చెప్పే థియరీస్ని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే కొట్టిపడేస్తూ ఉంటారు. అయితే వాటర్ ఎరోజన్ అనేది జరిగింది, బట్ అది విజువల్గా మనకి డ్యామేజెస్ కనిపించేంత భారీ స్థాయిలో జరగలేదనేది మెయిన్ స్ట్రీమ్ శాస్త్రవేత్తల యొక్క ఆన్సర్. కాకపోతే దానికి కూడా కొన్ని అబ్జెక్షన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. సో ఇలాగా మిక్స్డ్ థియరీస్తో దాని యొక్క ముక్కు ఏమైందనే డిస్కషన్స్ అయితే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొన్ని పరిశోధనలు జరిగినట్టయితే మేబీ దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ జవాబు మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. సో దార్శిక చూశారు కదా, ఇవి ఈజిప్షియన్ స్పింక్స్కి చెందిన కొన్ని మిస్టరీస్. అండ్ మరికొన్ని మిస్టరీస్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి, నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే ఎవరైనా మనం డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి వచ్చేసైనా ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నాకు చూడే చేయండి, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.